तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में बीत न जाए नैना। कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना। కొంతమంది ఎలా ఉంటారంటే, ఎదుటోడు ఎవరు కనబడ్డ కూడా ఉచిత సలహాలు ఇస్తుంటారు, ఏదోటి చెప్పాలా ఏదోటి చేయాలా. వీళ్ళకేంటంటే, వీళ్ళకి ఇంట్లో విలువ అనేది ఉండదు, భార్య వాటి మాట వినదు, పిల్లలు మాట వినరు. వీళ్ళు ఏంటంటే బజార్న పడతారు, బజార్న పడి మనం ఎవరు దొరుకుతారా, ఎవరికి సలహాలు ఇద్దామా, ఎవరిని చెడుపుదామా, ఏదో మన నోటికి వచ్చింది ఏం చేద్దామా అని రకరకాలుగా ఉంటారు, తిరుగుతుంటారు, చెప్తూ ఉంటారు. కొంతమంది ఒక పని స్టార్ట్ పోయి చెప్పేటప్పుడు కూడా ఎవరో ఉన్నాడు పక్కింటి అతను, ఏదో వ్యాపారం చేసుకోవాలా ఏదో చేయాలనుకున్నప్పుడు ఇతను ఎదురుపడ్డానుకోండి, ఏదో తెలియక వీడు అమాయకంగా అడిగాననుకోండి, అంత రాంగ్ సలహాలు ఇచ్చేస్తాడు. ఎందుకు ఆ వ్యాపారం, అది చేస్తే నష్టం వస్తుంది, అది చేస్తే నష్టం వస్తుంది, అది చేస్తే ఇదవుద్ది ఇదవుద్ది అని చెప్పేసి నిరుత్సాహపరుస్తుంటారు. కొంతమందికి ఏంటంటే అదొక అలవాటు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ అలవాటు అనేది పోదు, ఏదో ఒకటి చెప్పడం. మంచి చెప్తే సరే, మంచి చెప్పరు. కొంతమంది ఉదయం లేస్తే చెడు 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 చెప్పే బ్యాచ్ ఉంటుంది. అందేంటంటే అటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. మీ వరకు మీరు, మనకు దేవుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మనం ఏంటంటే మనం ఏ పని చేసినా మనం ఆలోచించుకొని మన పెద్దల్ని మనం అడిగి సలహాలు తీసుకుంటుండాలి. ఇటువంటి వాళ్ళతోటి ఎప్పుడు ఏదో ఒకటి అనవసర మాటలు మాట్లాడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తమై ఉండాలి, జాగ్రత్తగా ఉండండి. అన్నీ అన్ని రంగాల్లో ఉంటారు, అన్ని రంగాల్లో ఉంటారు. మన యూట్యూబ్లో కూడా ఉన్నారు, ఏదో ఒకటి చెప్తుంటారు, ఏదో ఒకటి కామెంట్లు రాస్తుంటారు. వీళ్ళు ఏదో పెద్ద తెలుగులోనైనట్టు, వీళ్ళే మేధావులైనట్టు, మిగతా వాళ్ళు మేధావులు కానట్టు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క ఒకరి మాటలు ఎప్పుడు ఏంటంటే మంచిని తీసుకోండి. మనకు బుద్ధి జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి మన యొక్క జ్ఞానం ప్రకారం మంచి తీసుకోవాలా. ఒక మంచి పని చేయేటప్పుడు మనము స్టార్ట్ చేయబోయేటప్పుడు ఎవరో ఒకటి తగిలారనుకోండి, నిరుత్సాహపరుస్తాడు. నిరుత్సాహ అయితే ఎప్పుడు పరుస్తాడో ఎదుటివాడి మాటలు నమ్మి మనం కూడా ఏంటంటే డీలా పడిపోతాం. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ఇంటర్వ్యూ పోయేటప్పుడు బా నీకు ఆ ఉద్యోగం రాదా, నీకెట్టొస్తుందా ఆ ఉద్యోగం, ఏందనుకుంటున్నావు ఉద్యోగం అంటే అని చెప్పి నిరుత్సాహపరుస్తారు. మీరు అటువంటి వాళ్ళ మాట అసలు చెవిలోని కూడా రాని బాకండి, గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రతి సమస్యని ఎదుర్కొనేటట్టు ఉండాలి. అంతేగాని ఇటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పేవాళ్ళు, వాళ్ళకేంటంటే వీళ్ళల్లో అసలు విలువ ఉండదు, అసలు సొంత భార్య వాళ్ళ మాట ఎందు, పిల్లలు అసలు మాట ఎండరు. వీళ్ళు ఏంటంటే అట్ట ఏదో ఒకటి చెప్పి ఎవరికి ఏం చేయాలా, లేకపోతే ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పకపోతే ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం పోవాలంటే ఏదో ఒకటి చెప్పి కొంతమందికి అట్ట చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇటువంటి వాళ్ళతోటి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీలో మీకు దేవుడు మీ యొక్క గుణం ఇచ్చాడు, మంచి ఇచ్చాడు. మీ పెద్దలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఇటువంటి వాళ్ళ సలహాలు తీసుకోబాకండి, స్నేహితము చేయబాకండి, మాట కూడా వినవద్దు. దయచేసి ఏంటంటే నిరుత్సాహపడబాకండి. మీ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు.